बारह बजे से यहाँ पे जो वेट कर रहे हैं हमारे बहन लोग, नमस्कार करता हूँ। माँ वेद कमेटी पिद्दल अंदर की नमस्कार। कालाती तमें पड़के माँ हुसैन भाई चूस्तुन्नाडु इंत पेद्द मीटिंग पेट्टी टाइम के राकपोतवनी आबा जम्मकोट दग्गर पेद्द जातर जरिगिंदी। आ जातरलो टू अवर्स मतलब जाम पैक अयिंदी। मैं इतना कल पड़ी वच्चा నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నా, లేట్ వచ్చింది. మీ అందరికీ తెలుసు 18 సంవత్సరాల కాలం పాటు నేను ఆ పార్టీలో ఉద్యమంలో ఉన్నా. నన్ను బయటికి పంపించేసి వాళ్ళు, నేను బయటికి రాలే, వాళ్ళు బయటికి పంపించేసి నేను రాజీనామా చేయలేను. రాజీనామా చేయమని డిమాండ్ చేసిన వాళ్ళు మీకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఎమ్మెల్యేగా కూసారు కింద కూసారు తెలంగాణ ఉద్యమకారుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఏం పనిచేసినో ఎట్లా పనిచేసినో అదంతా మీ కళ్ళ ముందు ఉన్నది. నేను చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. అకారణంగా అన్యాయంగా నన్ను ఎల్లగొట్టి నాకు సవాల్ చేశారు. నువ్వు గెలిచింది కేసీఆర్ బొమ్మ మీద, కేసీఆర్ దీక్ష పెడితే నువ్వు లీడర్ అయినావు, నీకు దమ్ముంటే రాజీనామా చేసి గెలువు అని చెప్పి చేస్తే తోడ ఇజ్జత్ ఇజ్జతి ఉన్న బిడ్డను కాబట్టి ఈ పదవి కేసీఆర్ ఇచ్చింది కాకపోయినప్పటికీ రాజీనామా చేసి మీ ముందుకు వచ్చినాం. ఇవాళ నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతున్నాను. నా కోసం అఫ్సర్ గారు గారు, షేక్ గారు, ముజీబ్ గారు, ఇతర నాయకులు ఆశీర్వచ్చి వచ్చింది. ఇక మా తమ్ముళ్ళందరూ ఉన్నారు, అందరి తమ్ముళ్ళు 18 ఏళ్ళుగా నాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ నాతో ఉన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చేస్తాను. మీ నమ్మకాన్ని మీరు ఏ నమ్మకం అయితే మా మీద పెట్టిందో ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా తప్పకుండా మేము వెంట ఉంటా అని చెప్పి నేను మనవి చేస్తాను. ఇవాళ బీజేపీ అంటే ఏదో మైనార్టీలకు కొంత ముగ్గురుచుకుంటారనే భావన ఉంటుంది, కానీ ఆ కాలం పోయింది. ఆ కాలం పాతకాలం పోయింది. ఎవరు మా బతుకుల్లో వెలుగు నింపినా, ఎవరు మా కన్నీళ్లకు పరిష్కారం చూపినా, ఎవరు మా ఆపదలో ఆదుకున్నా, ఎవరు మా కుటుంబాలకి వెలుతురించినా, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టేళ్ళు, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకుంటే ఉన్న వాళ్ళకే ఓటేస్తారు తప్ప వాళ్ళనే ఆదుకుంటే తప్ప. మానవత్వం, మానవ సంబంధాలు చాలా ముఖ్యం. ఇవన్నీ ఇక్కడ మాకు ఈ పార్టీలు సిద్ధాంతాలు జెండాలు కంటే కూడా మానవ సంబంధాలు గొప్పయని చెప్పి. రెండవది, మీరు ఎప్పుడు ఒక మాట అంటారు కైకుపేట ఏ పుర ఏ ఓతేరేత, అంటే మతం కులం బట్టి పేదరికం ఉండదు. పేదరికం అన్ని కులాలలో ఉంటుంది, పేదరికం అన్ని మతాలకు ఉంటుంది. కానీ కేసీఆర్ గారు సరే కొన్ని స్కీమ్స్ వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి షాదీ మార్క్ ఆయా సభ్యులోకి వెళ్ళి ఆయన మైనార్టీకే జో స్కీమ్స్ ఓ అభిత పూరి తర అమలు నైకీయది. మై కేసీఆర్ చెప్పు మై డిమాండ్ కర్నాము వ్యాసే ముస్లిం మైనార్టీల కోసం ఏ ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ అయితే వచ్చినాయో బడ్జెట్ ఇచ్చి అమలు చేయమని చెప్పి కోరుతున్నాను. ఇవాళ్ళకి కూడా ఈనాటికి పంచర్ దుకాళ్ళ కాడ మా వాళ్ళే ఉంటారు, హోటళ్ళ కాడ మా వాళ్ళే ఉంటారు, పళ్ళమ్మకుల కాడ మా వాళ్ళే ఉంటారు,
పూలమ్ముకుని కూడా మా వాళ్ళే ఉంటారు, కూరగాయలు అమ్ముకుని కూడా మా వాళ్ళే ఉంటారు, చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటాం కూడా మా వాళ్ళే ఉంటారు. పేరుకు పెద్దవాళ్ళమైన పేరుకు పెద్దవాళ్ళమైన ఇవాళ పేదరికాన్ని మాత్రం ఎక్కువ పేదరికం ఉన్నది మన మైనారిటీలో ఉంటుంది. నేను చూస్తూ ఉంటా మీరు గొప్పగా బతికిన చంద్రూరు పోయినా, గొప్పగా బతికిన బిజికి చెరిగిపోయినా, గొప్పగా బతికిన ఆబా చంపుకుంటా పోయినా, ఎక్కడికి పోయినా కూడా ఏంటంటే ఒకనాడు కాలం వేరు, వాళ్ళ కాలం వేరు. ఒకనాడు మనకి ఇన్ని సమస్యలు ఇన్ని బాధలు లేకుండే, కానీ ఇవాళ అనేక రకాల సమస్యలు బాధలు వచ్చినాయి. ఇవాళ ఎంత చెప్పినా ఉడవది, గన్ని బాధలు పుట్టడి దుఃఖం ఉంటుంది. నేను మొన్న ముల్లపల్లెకి పోయినా, ముల్లపల్లెలో ఒక సగం ఊరు విడోసు ఉన్నారు, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే నిజంగా చెల్లించిపోతున్నారు. ఎందుకు అంటే మధ్యలో చనిపోయింది, 30 ఏళ్ళకే 35 ఏళ్ళకే 40 ఏళ్ళకే అనేక మంది చనిపోయింది. అనేక మంది భర్తలు కోల్పోయి చిన్న పిల్లల్ని వేసుకొని సాధేటువంటి వాళ్ళని చూస్తుంటే దుఃఖం వస్తూ ఉంటాయి. మొన్న నేను జమ్మిగుంటలో ఒక పెద్ద మనిషి చచ్చిపోతే పోయినా, ఆమె 4 నలుగురు పిల్లలు, ఆడపిల్లలు 5 ఆడపిల్లలు ఉన్నారు. సంపాదించి పెట్టాలి ఆయనే, ఆయన చనిపోయింది. ఆ కుటుంబానికి ఆదుకుంటుండేవారు ముస్లిం మైనార్టీలలో జనరల్గా మగవాళ్ళే చేస్తే ఎక్కువ ఆడవాళ్ళు బతుకుతారు, ఆడవాళ్ళు బయటికి పోయే పరిస్థితి. కానీ అలాంటి కుటుంబాల్లో జీవితాంతం అంధకారం ఉంటుంది, వాళ్ళ దుఃఖాన్ని ఎవ్వడు తీర్చాలి. నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి, ఇవాళ మైనార్టీలు ఎవరైతే దళిత బంధు ఎట్లయితే నువ్వు 10 లక్షల రూపాయలు చెప్పడం దళితకి ఇస్తున్నావు, మైనార్టీ పేదలకు కూడా ఇవాళ మైనార్టీ బంధు ఇవ్వాలని చెప్పారు. 15 లక్షల రూపాయలు 15 లక్షల రూపాయలు వాళ్ళకు మైనార్టీ బంధించి కలెక్టర్ల పెత్తనం లేకుండా, వాళ్ళకి బ్యాంకుల యజమాని లేకుండా వాళ్ళ సొంతంగా ఏదైనా పెట్టుకొని బతికేటువంటి వెసులుబాటు కల్పించకూడదు. నిజంగా ఇలా కార్లు కొనుక్కొని నడుపుకుంటారు వాళ్ళే ఉంటారు, ఆటో కొనుక్కొని నడుపుకుంటారు వాళ్ళే ఉంటారు, దుకాణం పెట్టుకొని బతికేటారు వాళ్ళే ఉంటారు, ఏదో ఒక చిన్న పని చేసుకునే బతుకు వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆ మైనార్టీలకు కూడా అది ఇవ్వాలని చెప్పుకుంటున్నాం. బీసీలలో కూడా అనేక కులాలు ఉంటాయి, ఎరకలు ఉంటారు, ఒడ్డెలు ఉంటారు, రజకులు ఉంటారు, నాయి బ్రాహ్మణులు ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మనందరం వేరే ఎక్కడనో హైదరాబాద్ వేరు, కానీ ఇక్కడ మాత్రం ఏ కులమైనా ఏ మతమైనా అందరం కూడా కలుసుకొని కూలికి పోయే కాడ నన్ను కూర్చోగా మాట్లాడుతూ ఉంటాను. నేను గ్రామాలకు పోతే అంటూ ఉంటాను, ఒకవేళ మీరు మైనార్టీలు ఎక్కువండి, ఎవరైనా చిన్న పేదవాళ్ళు ఉంటే బాబా బెటా ఏ బహుత్ గరీబ్ అయ్యి ఈ లోపంతో సహాయతకరం, వాళ్ళు మీ వల్ల కాకపోవచ్చు కదా, కానీ వాళ్ళ బాధను చూసి మీరు చెల్లించిపోతారు, మీరు అట్లా మీరు అడుగుతూ ఉంటారు. నేను అనేక ఈ మధ్యకాలంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు చాలా గంభీరమైన బాధాకరమైన లైఫ్ని నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత డబ్బులకు కొదవలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి డబ్బులకు కొదవలేదు నిజమైనప్పుడు ఆ డబ్బు ఎవరికి తోడ్పడాలి? ఆ డబ్బు పేదరికంలో కన్న పిల్లలకు అన్నం పెట్టలేక, కనిపించిన పెద్దవాళ్లకు అన్నం పెట్టలేక, అర్ధాగంతో బతికేటువంటి వాళ్లకు ఇవాళ సపోర్ట్ చేసే సక్కర ప్రభుత్వం ఇది ఉన్నది, సపోర్ట్ చేసే సక్కర ప్రభుత్వం ఇది ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారికి తెలియక కాదు, కానీ కేసీఆర్ గారు మరి ఎవరుకుంటే మైనార్టీ ఎట్లాగైనా నాకే ఓటు ఎత్తారనేటువంటి ఒక దాంతో అహంకారంతో మన వట్టి ఇచ్చి చెప్పించుకొని ఏదో పేరు చేసుకుంటుంది తప్ప, ఎక్కడ కూడా ఇవాళ దేశవ్యాప్తం కానీ మన రాష్ట్రం కానీ అందరికీ సమస్యలు పెరిగిపోయి సమస్యలు పరిష్కరించుకోడే మా ఓడు అంటున్నారు వాళ్ళు. వాళ్ళు పార్టీ కాదు, సమస్యలు పరిష్కరి మాటలు చెప్పి పోయేటోళ్ళు, ఓట్ల కోసమే వచ్చి పోయేటోళ్ళు, ఓట్లప్పుడే వచ్చి మేము ఇది చేస్తామని చెప్తున్న ఎవరు నమ్ముతలేరు. ఇవాళ వాళ్ళు కోరుకుంటున్నది నిజమైన ప్రజల పక్షాన నిలబడేవాడు, పేదల పక్షాన నిలబడేవాడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా మీ బిడ్డగా నేను కొంచెం ఈ నియోజకవర్గంలో కబ్రస్థానాలు కావచ్చు, మసీదులు కావచ్చు, అనేక రకాల ఫండ్స్ విషయంలో నేను కొంత ఇచ్చిన ఫస్ట్ టైం కూడా మా హుసేన్బాయ్ ఇప్పటికే చెప్పి ఉంటాడు అన్ని విషయాలు. ఇవాళ అనేక దిక్కుల అనేక ఊర్లకు ఇవాళ హిమ్మత్ నగర్ పో ఇచ్చిన, వేణువేకకు పో ఇచ్చిన, చల్లూరు పో ఇచ్చిన, ప్రతి దగ్గర కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పి అనుకున్నా, కొంత చేసినా, ఇంకా చేయాల్సి ఉన్నట్టుగా నేను భావిస్తాను. నా బిజికీ శరీర్ ఒక 500 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సరే, కానీ వాళ్ళకి ఇక్కడ కాలే సగం అయింది సగం కాలే, అది కూడా పూర్తి చేసి నేను మళ్ళీ చెప్తున్నా, మా ముస్లిం మైనార్టీ పేదవాళ్ళకు కూడా దళిత బంధు ఎట్లయితే 15 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినావు, పేదవాళ్ళ మీద ప్రేమ నిజమే అయితే, మైనార్టీల మీద ప్రేమ నిజమే అయితే, ఇవాళ మైనార్టీ పేదలకు కూడా, నేను ఉన్న వాళ్ళకి ఏమంటలేదు, నేను ఉన్న వాళ్ళకి ఏమంటాను, మైనార్టీలలో ఉన్నటువంటి పేదవాళ్ళకు కూడా 15 లక్షల రూపాయలు చొప్పున మైనార్టీ బంధు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. రెండవది,
ముస్లిం మైనారిటీకి ఇప్పటికే ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ తక్షణమే అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నువ్వు అది లేట్ అంటుంటే కనీసం లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఇస్తే కూరగాయల దుకాణం పెట్టుకొని బతుంటారు, పళ్ళ దుకాణం పెట్టి బతుంటారు, అట్లా వాళ్ళు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. రెండో డిమాండ్ ఏం చేస్తున్నాంటే వాళ్ళ వాళ్ళ జాగలలో వాళ్ళ వాళ్ళ వాడలలో ఇల్లు కట్టుకునే జీవకూడదు అని చెప్పి కోరుతున్నాను. ఎక్కడో నువ్వు కాలు కట్టుతా అంటే పోయే ప్రసక్తి లేదు, ఎక్కడో నువ్వు ఇల్లు కట్టించాడు పో అంటే పోయే పరిస్థితి లేదు. వాళ్ళకు మమకారం ఉంటుంది, మాది మావు మా మొల్లపల్లి మా బిసిగి చెరీపు మా చల్లూరు మా ఆబాది అంటుంటుంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ జాగాలను కూడా ఇల్లు కట్టించేటువంటి స్కీమ్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏది ఇవాళ మీ అందరికీ నా విజ్ఞప్తి, ఇప్పటికే ఏ ఊరికి పోయినా కూడా కులం మతం పార్టీ జెండాతో సంబంధం లేకుండా బిడ్డ నీకు అన్యాయం జరిగింది, కేసీఆర్ నిన్ను మోసం చేసిండు, తప్పకుండా నేను గెలిపిస్తాను, నువ్వు బాధపడకని చెప్పి ఆశ్రయిస్తా ఉన్నాను. నా మీద ఒక్కడి మీద ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఆరుగురు మంత్రులు, 15 మంది ఎమ్మెల్యేలు, 15 మంది ఎమ్మెల్సీలు, 100 మంది నాయకులు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 250 కోట్ల ఖర్చు పెడుతుంది. నాకు ఒక్క సంతోషం అయింది ఏంటంటే చాలా రోజుల తర్వాత మా వాళ్ళు కొంచెం చూసి చూడొచ్చింది, ఈ ఎన్నికల వరకైనా చూస్తారనుకుంటున్నాను. మా వాళ్ళకి రేపు ఓటుకు 20,000 రూపాయలు ఇస్తారు గుర్తుపెట్టుకో, ఏకే కోటకు 20 అసాధ్య తగ్గదు, 20,000 రూపాయలు చెబుతాడు. 100,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, 100,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, ఇంకా ఏమి ఇచ్చినా తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పదు. ఇవాళ వాళ్ళకు మన మీద ప్రేమతో ఇస్తలేదు సుమా, వాళ్ళ సొంత డబ్బు కాదు, వాళ్ళ సొంత డబ్బు కాదు, మన మీద ప్రేమతో ఇస్తలేదు, మన ఓట్లు కావాలి కాబట్టి ఇస్తావాళ్ళు. ఆ ఓట్లు కూడా ఎదివరికోసం వచ్చినాయి, నా కోసం వచ్చినాయి. నేను రాజీనామా చేయకపోతే ఈ ఓట్లు వచ్చేది కాదు, ఈ ఓట్లు రాకపోతే నీ ఇంటికి వచ్చేవాడు కాదు, నీకు ఇంత సాయం చేసేవాడు కాదు. ఇవాళ ఏది వచ్చినా కూడా మన కోసం వస్తుంది కాబట్టి దయచేసి, చాలా లేట్ అయింది, మళ్ళీ మీరు ఇళ్ళలోకి పోవాలి కాబట్టి నేను మళ్ళీ మాటిస్తున్నా, మీ బిడ్డగా నేను ఉంటా, మీ అంకుల కోసం, మీ పేదరికం, మీ పేదరికం పోవడం కోసం, మీకేమైనా ఫలితాలు అందించడం కోసం తప్పకుండా ఉంటాను. మస్జిద్లు కావచ్చు, కబ్రస్థానాలు కావచ్చు, నెగ్లెక్ట్ చేయబడ్డ ఏమైనా ఉంటే ఇంకా మిగిలిపోయింటే కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తానని చెప్పి మనం చేస్తూ ఉంటాం.